నమస్కారం, ప్రజాటీవీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తల ప్రారంభానికి ముందుగా ముఖ్యాంశాలు మీకోసం. నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ అవకాశాలు కల్పిస్తుందన్న ఎమ్మెల్యే భూమా బ్రహ్మానంద రెడ్డి. రైతులు సంతోషంగా ఉండేలా అన్ని ఏర్పాట్లు చేస్తానన్న మంత్రి అఖిల ప్రియ. ప్రతి ఒక్క రైతు బీమా పొందాలన్న మంత్రి అఖిల ప్రియ. వినాయక చవితి వేడుకలు ప్రశాంతంగా నిర్వహించాలన్న డీఎస్పీ గోపాలకృష్ణ. $53 లక్షల సీఎం రిలీఫ్ ఫండ్ ను పంపిణీ చేసిన మంత్రి అఖిల ప్రియ. సైకత శిల్పం సాంఘిక నాటిక ప్రదర్శన. మహానంది క్షేత్రంలో అత్యంత వైభవంగా జరిగిన అష్టకుండాత్మక అష్టలక్ష్మి యాగం. రాష్ట్ర ప్రభుత్వం మెగా జాబ్ మేళా నిర్వహించి నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారని ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి అన్నారు. ఆదివారం నంద్యాల నేషనల్ పీజీ కాలేజీలో ఆంధ్రప్రదేశ్ మైనార్టీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ మరియు సన్స్ ఇండియా సాఫ్ట్వేర్ ముస్లిం మైనార్టీస్కు నిర్వహించిన మెగా జాబ్ మేళా కార్యక్రమానికి నంద్యాల ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి, మైనార్టీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఎండి హిదాయత్, నేషనల్ పీజీ కళాశాల అధినేత ఇంతియాజ్, రాష్ట్ర నూర్సంగ చైర్మన్ బాబన్, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ డాక్టర్ నౌమన్ శ్రీధర్ రెడ్డి హాజరయ్యారు. ఆదివారం నేషనల్ కాలేజీలో ఇంతియాజ్ అధ్యక్షతన జరిగిన మెగా జాబ్ మేళా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే భూమ బ్రహ్మానందరెడ్డి మాట్లాడుతూ, ఇలాంటి జాబ్ మేళాలు నిర్వహించుతున్న మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి మనము ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకోవాలన్నారు. ఈ జాబ్ మేళాలో యువతీ యువకులు సమానంగా వచ్చారని, వచ్చిన వారు ధైర్యంగా ఇంటర్వ్యూలో పాల్గొనాలని, ఇక్కడికి వచ్చిన కంపెనీలు మంచి పేరున్న కంపెనీలు అని, అర్హత కలిగిన వారందరికీ ఖచ్చితంగా ఉద్యోగాలు లభిస్తాయని అన్నారు. ముస్లిం మైనార్టీలలో అర్హత కలిగిన విద్యావంతులకు ఉద్యోగం కల్పించాలన్న ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి ఈ కార్యక్రమం నిర్వహించుతున్నారన్నారు. ఈ రోజు జరిగిన మెగా జాబ్ మేళాలో ఉద్యోగుల నియమం కొరకుగాను 47 కంపెనీలు వచ్చాయని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సన్స్ ఇండియా సాఫ్ట్వేర్ డైరెక్టర్లు సుదర్శన్ రెడ్డి, శ్రీనివాస్, పవన్ కుమార్, జ్ఞానదీప్, జనరల్ మేనేజర్ అప్పయ్య, అరుణ్, మైనార్టీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ కార్యనిర్వాహక సంచాలకులు హేమచంద్ర, నంద్యాల మున్సిపల్ కౌన్సిలర్లు, వివిధ కంపెనీ ప్రతినిధులు, డివిజన్లోని ముస్లిం నిరుద్యోగ యువతి యువకులు పాల్గొన్నారు. చదువుకున్న విద్యార్థులు అందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు కలగాలని చెప్పి మన రాష్ట్రాన్ని అభివృద్ధి చెందే విధంగా ముందుకు తీసుకెళ్లాలని ఎన్నో కంపెనీలు ఈరోజు మన రాష్ట్రానికి తీసుకురావడం జరుగుతోంది. అలాగే ప్రతి ఒక్కరికి ఉద్యోగ అవకాశాలు కలగాలని చెప్పి ఇలాంటి జాబ్ మేళాస్ కూడా ఏర్పాటు చేసి ఆ కంపెనీస్ తో లింకప్ చేయడం కూడా చాలా మంచి పరిణామంగా భావిస్తున్నాము. ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటున్నాము. ఈరోజు ప్రత్యేకంగా మైనార్టీ స్టూడెంట్స్ కోసం కానీ వాళ్ళందరికీ ఉద్యోగాలు ఉండాలని ఏపీ స్టేట్ మైనార్టీ కార్పొరేషన్ తరఫున ఈరోజు జాబ్ మేళా ఏర్పాటు చేయడం, దానికి చైర్మన్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఐ థ్యాంక్ ఆల్ ద కంపెనీస్ వెల్కమ్ ఆల్ ద వే టు నంద్యాల టు కండక్ట్ దిస్ జాబ్ మేళా. డెఫినెట్లీ ఐఎమ్ ష్యూర్ యూ వోంట్ బి డిసప్పాయింటెడ్. ఆల్ ద స్టూడెంట్స్ ఇన్ నంద్యాల ఆర్ వెరీ ఎఫిషియెంట్ అండ్ యూ వోంట్ బి డిసప్పాయింటెడ్ ఆల్. ఇంకా ఇక్కడ వచ్చిన యువతి యువకులందరికీ కూడా ముఖ్యంగా ఒకే ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. చాలా కాన్ఫిడెంట్ గా ఇంటర్వ్యూ అటెండ్ అవ్వండి. గంటకి 100 కిలోమీటర్ వేగంతో పరిగెడతారంటే ఖచ్చితంగా పరిగెడతామని చెప్పండి. ఎవరు కూడా ఎటువంటి అనుమానం కూడా మీకు అవసరం లేదు. ఇక్కడికి వచ్చిన ప్రతి వాళ్ళకి ఈరోజు ఉద్యోగ అవకాశం కలుగుతుంది. ముఖ్యంగా ఆడపిల్లలు కూడా చాలా మంది వచ్చారు.
ఒక విషయం చెప్పాలి, పెద్దలు అందరు మాట్లాడుతున్నప్పుడు ఆడపిల్లలు చాలా ఉత్సాహంగా చెప్పట్టుకుంటారు, కానీ మగ పిల్లలు అంతా కొంచెము నర్వస్ గా కనిపించారు. ఎవరు కూడా నర్వస్ ఉండాల్సిన అవసరం లేదు, అందరికి ఈక్వల్ గా ఈరోజు ఉద్యోగ అవకాశాలు దొరుకుతాయి, అందరు కాన్ఫిడెంట్ గా అటెండ్ అవ్వండి. అలాగే శ్రీధరన్న కూడా చెప్పడం జరిగింది, ఈ ఉద్యోగాలు వచ్చాయని చెప్పి మీరు దాంతో సాటిస్ఫై అవ్వద్దు. ఖచ్చితంగా నెక్స్ట్ మన నంద్యాలలోనే మీరందరూ ఫ్యూచర్ లో చాలా కంపెనీస్ పెట్టి ఇంకా నెక్స్ట్ జనరేషన్ వాళ్ళందరికీ కూడా మీరు ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నాకు చిన్నప్పటి నుంచి కానీ ఎప్పుడైనా కూడా భూమా నాయుడు గారు మా రియల్ హీరో. నా చదువు అయిపోయినప్పటి నుంచి కూడా ఆయన ఒకే మాట చెప్తా ఉన్నారు, ఏదైనా సాధించాలంటే ఖచ్చితంగా ఒక మనిషిలో కసి పట్టుదల అనేది ఉండాలి. ఒకటి ఏదైనా ఈ రోజు నీకు జాబ్ ఆపర్చునిటీ వచ్చిందని చెప్పి ఎవరు కూడా సాటిస్ఫై అవ్వాల్సిన అవసరం లేదు. మీలో ఉన్న కసి కానీ ఆ స్థాయి కానీ అలాగే మీతో పాటు ముందుకు తీసుకెళ్ళండి, ఇంకా పెద్ద పెద్ద స్థాయికి కూడా మీరు అందరూ రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఉద్యోగ అవకాశాలు వచ్చిన తర్వాత మీరు జాబ్ చేస్తున్నప్పుడు డెఫినెట్ గా మీకు తెలిసిన కంపెనీస్ లో ఏదైనా జాబ్ వేకెన్సీస్ ఉన్నా మీకు తెలిసిన వాళ్ళకి లోకల్ గా ఉన్న వాళ్ళందరికీ కూడా రిఫర్ చేసి వాళ్ళకు కూడా ఆపర్చునిటీస్ కల్పించాల్సిందిగా కోరుకుంటూ మీ అందరికి మరోసారి విష్ యూ ఆల్ ది బెస్ట్ అండ్ కాన్ఫిడెంట్ గా మీ ఇంటర్వ్యూ అటెండ్ అవ్వండి. ఖచ్చితంగా మీ అందరికీ ఉద్యోగాలు దొరుకుతాయి. మన మైనారిటీస్ ఫైనాన్షియల్లీ వెరీ పూర్ వాళ్ళకి ఈ ట్రైనింగ్ ఇచ్చి మనం ఈ స్ట్రీమ్ లెవెల్ లో లాగాలని ఒక ఏర్పాటు చేసినాము. దాదాపు ఇప్పటి వరకు 5-6 కార్యక్రమాలు జరిగినాయి. అట్లనే ప్రతి జిల్లాలో ప్రతి కాన్స్టిట్యూన్సీలో పెట్టాలని మైనారిటీ కార్పొరేషన్ మన ఈడీ గారు హేమంత్ గారు కూడా చాలా కష్టపడుతున్నారు. అట్లనే స్టూడెంట్స్ మీరు చదువుకున్న తర్వాత నిరాశ పడకుండా ఈ అవకాశం ఉపయోగించుకొని దాంట్లో 10th నుంచి పీజీ వరకు కూడా దీంట్లో పార్టిసిపేట్ అయినారు. తప్పకుండా ఈ అవకాశం మీరు ఉపయోగించుకొని మీరు మన ప్రభుత్వం చేసే ఈ సపోర్ట్ కి మీరు సంతోషపడి ఉపయోగించుకుంటారని నమ్మకం ఉన్నది. ఐ సీ అట్లీస్ట్ 200 గర్ల్స్, 200 ఉమెన్. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఒక 400-500 మెన్ ఉన్నారు, ఒక 200 గర్ల్స్ ఉన్నారు. ఇంకా ఫ్యూచర్ లో ఈక్వల్ ఉండాలని కోరుకుంటున్నాను. అండ్ ఇక్కడ వచ్చిన అన్ని కంపెనీస్ కి నా రిక్వెస్ట్, 47 కంపెనీస్ వచ్చినాయి మా నంద్యాల పిల్లలకు, మీరు మాక్సిమం ఉద్యోగాలు ఇవ్వండి. ఇక్కడ ఇప్పుడు 200+400 ఒక 600 మెంబర్స్ వచ్చినారు. మీ అందరు కలిసి ఆన్లైన్ యావరేజ్ 12-15 పీపుల్ తీసుకున్నా కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఉద్యోగాలు వచ్చేస్తాయి. సో నా రిక్వెస్ట్ వచ్చిన కంపెనీలకు కూడా కొంచెం స్కిల్ సెట్ అంటూ ఇంటూ ఉన్నా కూడా అవర్ కిడ్స్ విల్ అడాప్ట్ వెరీ సూన్. నాకు ఇంకో రిక్వెస్ట్ మా మీ అందరికీ, ఇది ఫస్ట్ జాబ్ మీ అందరికీ, ఆల్మోస్ట్ ఫస్ట్ జాబ్ ఉంటుంది. ఒక 15 ఏళ్ళు మించి ఉద్యోగం చేయొద్దు. మీరు మాక్సిమం 10 ఇయర్స్ పెట్టుకోండి టార్గెట్. 10 ఇయర్స్ తర్వాత మీరు ఉద్యోగాలు ఇచ్చే స్థితికి వెళ్ళాలనేది నా కోరిక. ఒక ఫ్యాక్ట్ ఏమంటే, ఒక అబ్జర్వేషన్ ఏమంటే, జనరల్లీ ముస్లిమ్స్ లో ఎంటర్ప్రెన్యూర్షిప్ స్కిల్స్ ఎక్కువ, బిజినెస్ చాలా యంగ్ ఏజ్ లోనే స్టార్ట్ చేస్తారు. అయితే ఒక డిసడ్వాంటేజ్ ఏముందంటే అవి సైజ్ ఎక్కువగా గ్రో కావు. అది ఎందుకు గ్రో కావాలంటే ఆ స్కిల్ సెట్, అప్రోప్రియట్ స్కిల్ సెట్ రావాలి. బట్ ఐ కెన్ సీ దట్ యంగ్స్టర్స్ ఆర్ డూయింగ్ మచ్ బెటర్. ముఖ్యంగా చైర్మన్ అయినటువంటి ఇదాయతుల్లా సాబ్ గారి ఆధ్వర్యంలో ఇంతకు ముందే దాదాపు 6 ఇలాంటి జాబ్ మేళాలు కూడా జరగడం జరిగింది. ఈరోజు 7వ జాబ్ మేళా మన నంద్యాల అరేంజ్ చేయడం నిజంగా చాలా అదృష్టం మనకి. తర్వాత ప్రతి ఒక్కరు కూడా పడి ఆలోచించాలి పరిస్థితి ఏమిటి. ఇప్పుడు ఇలాంటి జాబ్ మేళాలు అరేంజ్ చేయడం కాకుండా రైట్ ఫ్రమ్ ది ఫస్ట్ డే ఆఫ్ ది స్టూడెంట్ లైఫ్, మొదటి రోజు నుంచి వాళ్ళు ఉద్యోగం వచ్చేంతవరకు ఏ ప్రభుత్వం చేయనటువంటి కార్యక్రమాలు ఈ తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ చేస్తున్నారు. మరి ఉదాహరణ చూసినట్లయితే అండర్ గ్రాడ్యుయేట్ తర్వాత ప్రైమరీ స్కూల్ కానివ్వండి, తర్వాత సెకండరీ స్కూల్ కానివ్వండి, ప్రతి చోట మన ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్ ఇవ్వడం జరుగుతుంది, పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ ఇవ్వడం జరుగుతుంది. అట్లాగే ఎక్కడైనా ప్రొఫెషనల్ కాలేజీలో చేసినట్లయితే వాళ్ళకు కూడా ఫీజు రియంబర్స్మెంట్ కూడా ఇవ్వడం కూడా మనం చూస్తున్నాము. ఇంకా ఎవరైనా ఫారెస్ట్ స్టడీస్కి వెళ్ళాలనుకుంటే వాళ్ళకు కూడా ఇప్పుడు 15 లక్షల రూపాయలు కూడా మైనార్టీ ఇవ్వడం జరుగుతుంది. ఇది రైతులు ఎటువంటి సమస్య లేకుండా సంతోషంగా ఉండేలా అన్ని ఏర్పాట్లు చేస్తామని మంత్రి అఖిలప్రియ హామీ ఇచ్చారు.
ఈ సందర్భంగా మంత్రి అఖిలప్రియ మాట్లాడుతూ కేసీ కెనాల్ రైతులు ఇబ్బందులు పడుతున్నారని ఫిర్యాదు మేరకు జిల్లా కలెక్టర్ సంప్రదించానని, అలాగే కేసీ కెనాల్ అధికారులతో రివ్యూ మీటింగ్ నిర్వహించి వారికి తగిన సూచనలు ఇచ్చామని, 27వ బ్లాక్ వరకు నీరు తప్పనిసరిగా తీసుకురావాలని ఆదేశించామన్నారు. గతంలో దివంగత నేత ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి ముఖ్యమంత్రి దృష్టికి ఈ ప్రాజెక్టు గురించి తెలిపారని, రైతులు ఇబ్బందులు పడకుండా తాను చూసుకుంటామన్నారు. రైతు బాగుంటే అందరూ బాగుంటారని ముఖ్యమంత్రి ఎన్నో సందర్భాల్లో తెలియజేశారని మంత్రి అఖిలప్రియ తెలిపారు. కార్యక్రమంలో ఆలగడ్డ మార్కెట్ యాడ్ చైర్మన్ బీవీ రామిరెడ్డి, కేసీ కెనాల్ అధికారులు, టీడీపీ నాయకులు శ్రీకాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కేసీ కెనాల్ రైతులు ఇబ్బందులు పడుతున్నారు. నీళ్లు కొన్ని చోట్ల కొన్ని బ్లాకుల దగ్గరికి రావట్లేదు అనే కంప్లైంట్ నాకు 2 రోజుల క్రితం వచ్చినప్పుడు కూడా హైదరాబాద్ నుంచి కర్నూలుకు వచ్చి కలెక్టర్ గారితో, కేసీ కెనాల్ డిపార్ట్మెంట్ వాళ్ళతో కూడా రివ్యూ మీటింగ్ పెట్టుకుని కూడా వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. 27వ బ్లాక్ వరకు నీళ్లు కంపల్సరీగా తీసుకురావాలని చెప్పి కూడా అక్కడ వాళ్ళకి అందరికి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈరోజు సంత జుట్టూరు దగ్గర 8.3 లెవెల్స్ మెయింటైన్ చేస్తున్నా కూడా పొన్నాపురం దగ్గర 7.4 లెవెల్స్ మెయింటైన్ చేయాల్సిందే పరిస్థితి, కానీ 6.8 లెవెల్స్ మాత్రమే మెయింటైన్ చేస్తున్నారు. దాదాపుగా ఇంకొక 200 క్యూసెక్లు నీళ్లు మనకి రిలీజ్ అవుతే 27 బ్లాక్ వరకు నీళ్లు రావడం జరుగుతుంది. కాబట్టి ఈరోజు కేసీ కెనాల్ మొత్తం కూడా 27 బ్లాక్ నుంచి పై వరకు మన సంత చుట్టూరు వరకు వెళ్లడం జరుగుతుంది. కేసీ కెనాల్ తెలుగు గంగ కూడా సమస్య కూడా చాలా పెద్ద స్థాయిలో ఉంది. కేసీ కెనాల్ అయిపోయిన తర్వాత వెంటనే తెలుగు గంగ ఐకట్టు కూడా మొత్తం కూడా చూడడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు ఒక ప్రపోజల్ కూడా మొన్న ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు కూడా ఒక ప్రపోజల్ కూడా దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. మనకి సున్కేసుల నుంచి నీళ్లు ఒకవేళ తీసుకోలేని పరిస్థితి ఉన్నప్పుడు వర్షాలు, ఇప్పుడు చూసుకుంటే వర్షాలు కూడా మనకు పడలేదు. వర్షాలు పడకపోయినా లేకపోతే శ్రీశైలంలో 854 లెవెల్స్ మెయింటైన్ చేయకపోయినా కూడా మనకి పోతేటపాడు దగ్గర నుంచి లిఫ్ట్ ఇరిగేషన్ 790 లెవెల్స్ లోనే పెట్టాలని చెప్పి కూడా ఒక ప్రపోజల్ కూడా మరి ముఖ్యమంత్రి గారికి చెప్పడం జరిగింది. ఎందుకంటే ఈ ప్రాంతంలో ఎక్కువ చూసుకుంటే వర్షాలు సరిగ్గా పడట్లేదు. వర్షాలు పడకపోయినప్పుడు సున్కేసుల తుంగభద్రలో నీళ్లు లేకపోయినప్పుడు, లేకపోతే శ్రీశైలంలో లెవెల్స్ మెయింటైన్ చేయలేని పరిస్థితులు రైతులందరూ కూడా పెద్ద స్థాయిలో వచ్చే రోజుల్లో ఇబ్బందులు పడకుండా ఉండడానికి ఈరోజు 790 లెవెల్లోనే మనం నీళ్లు డ్రా చేసుకోవడానికి ఒక లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కూడా మరి చెప్పడం జరిగింది. దీనివల్ల వచ్చే రోజుల్లో రైతులు ఎక్కడ ఇబ్బందులు పడకుండా చూడడానికి ఉంటుంది. కాబట్టి ఇది గతంలో భూమా నాగిరెడ్డి గారు ఉన్నప్పుడు ఆయన చనిపోక ముందు ముఖ్యమంత్రి గారికి చెప్పిన ప్రపోజల్, ఈరోజు మరి ఆయన ముఖ్యమంత్రి గారికి చెప్పి ఎక్స్ప్లెయిన్ చేసి తప్పకుండా ఈ ప్రాజెక్టుని తీసుకొస్తామని చెప్పి కూడా ప్రజలందరూ కూడా తెలియజేసుకుంటున్నాము. రైతులు ఎక్కడ ఎప్పుడు ఇబ్బందులు పడకుండా చూసుకునే బాధ్యత మేము తీసుకోవడం జరుగుతుంది. గతంలో కూడా భూమా నాగిరెడ్డి గారు, శోభా నాగిరెడ్డి గారు రైతులకు ఎటువంటి ఇబ్బంది వచ్చినా, ఎటువంటి కష్టం వచ్చినా, నీళ్లు సరిగ్గా రాకపోయినా ఈ విధంగా కెనాల్ మీద కూడా తిరగడం జరిగింది. ఇప్పుడు నేను కూడా తిరిగి ప్రతి ఒక్క రైతుని ప్రతి ఒక్క బ్లాక్ దగ్గర ఆగి రైతులను అడిగి తెలుసుకొని సమస్యలు అడిగి కూడా తెలుసుకోవడం జరిగింది. ఎక్కడ కూడా సమస్యలు వచ్చినా కూడా ఈ ప్రభుత్వం వెంటనే స్పందించేలాగా మరి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పినారు, రైతులు బాగుంటే, రైతులు బాగుపడితే మనం అందరం కూడా బాగుపడతామని చెప్పి చెప్పడం జరిగింది. కాబట్టి ఈ ప్రభుత్వము తప్పకుండా రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా, వర్షాలు పడకపోయినా కూడా కెనాల్కి టైంకి నీళ్లు ఇచ్చేలాగా కూడా మేము అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతుంది. తెలుగు గంగ మీద ఉంటున్న రైతులందరూ కూడా ఒకటే తెలియజేసుకుంటున్నాము, ఇంకొక 2 రోజులు తెలుగు గంగ ప్రాజెక్టు మీద ఎటువంటి సమస్యలు ఉన్నా దాని మీద కూడా ఒక రివ్యూ మీటింగ్ పెట్టడం జరుగుతుంది. వచ్చే రోజుల్లో రైతులు, తెలుగు గంగ రైతులు కానీ, కేసీ కెనాల్ రైతులు కానీ, కుందు కానీ, ఎవరు కూడా ఎటువంటి సమస్య లేకుండా ఈ జిల్లాలో అందరు రైతులందరూ కూడా సంతోషంగా ఉండేటట్టుగా కూడా మేము అన్ని ఏర్పాట్లు కూడా చేస్తామని చెప్పి కూడా రైతులందరికి మేము హామీ ఇస్తున్నాము. రైతులు ప్రతి ఒక్కరూ బీమా పొందాలని మంత్రి అఖిలప్రియ అన్నారు. ప్రతి ఒక్క రైతు క్రాప్ ఇన్సూరెన్స్ చేయించుకోవాలని మంత్రి అఖిలప్రియ రైతులకు సూచించారు. ప్రభుత్వం తరపున సహాయం పొందాలంటే బీమా తప్పకుండా చేయించుకోవాలని, ఆలగడ్డ తాలూకాలో 50,000 నీరు ఆయకట్టు పెరిగినందువల్ల రైతులకు నీరివ్వడానికి కొంచెం ఇబ్బందిగా ఉందని, త్వరలో ప్రభుత్వం ద్వారా రైతులకు నీరందిస్తామన్నారు. రైతులకు అందరికీ
నేను ఒకటే కోరుకుంటున్నాను, దయచేసి మీరు ఇన్సూరెన్స్ తీసుకోండి. రేపు పొద్దున రైతులకు ఎవరైనా పంటలు చేతికి రాకపోయినా, ఎవరైనా రైతులు నష్టపోయినా కూడా ఈ క్రాప్ ఇన్సూరెన్స్ అనేది మీకు ఉపయోగపడుతుంది. దయచేసి రైతులందరినీ కూడా కోరుకుంటున్నాను, మీకు రేపు పొద్దున ఉపయోగపడుతుంది, ప్రభుత్వం సైడ్ నుంచి మీరు తీసుకోవాలని కూడా మేము రైతులకు అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాము. ఇంకోటి ఈరోజు రైతులకు అందరూ కూడా ఒకటే డౌట్ ఏంటంటే, మనకి నీళ్లు ఉన్నా కూడా ఎందుకు మాకు నీళ్లు సరిగ్గా ఇవ్వట్లేదు అని చెప్పి మీ అందరికి ఒకటే తెలియజేసుకుంటున్నాను. ఆళ్లగడ్డ తాలూకాలో దాదాపుగా 50,000 ఆయకట్టు పెరిగింది, దానివల్ల రైతులకు నీళ్ళు ఇవ్వడానికి కొంచెం ఇబ్బందిగా మారింది కాబట్టి దయచేసి ఎవరు కూడా అపార్థం చేసుకోకండి. తప్పకుండా రైతులకు అందరికి కూడా నీళ్ళు అందజేసేలాగా ఈ ప్రభుత్వము ఎల్లప్పుడూ మీకు అందుబాటులో ఉంటుంది. వినాయక చవితి వేడుకలను ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంతంగా నిర్వహించేందుకు అందరూ సహకరించాలని డీఎస్పీ గోపాలకృష్ణ అన్నారు. స్థానిక వివేకానంద ఆడిటోరియంలో గణేష్ కమిటీ సభ్యులతో డీఎస్పీ గోపాలకృష్ణ సమావేశం నిర్వహించారు. వినాయక చవితి వేడుకలను ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంతంగా నిర్వహించేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. ఈ నెల 13 నుంచి 17 వరకు జరుగుతుంది. నంద్యాల పట్టణంలో దగ్గర 400 పైసలకు విగ్రహాలు నంద్యాల వీధుల్లో ఊరేగిస్తూ చిన్న చెరువులో నిమజ్జనం జరుగుతుంది. ఈ నిమజ్జన సందర్భంగా ఈ యొక్క నిర్వాహకులకు, తర్వాత ఈ కమిటీ మెంబర్లకు, కమిటీ సభ్యులకు అందరికీ తెలియజేయడమేమనగా ఈ యొక్క శోభాయాత్రలో ఎవరిని మందు తాగిన వాళ్ళని ట్రాక్టర్ల మీద డ్రైవర్లుగా కానీ అలౌ చేయకూడదు. ట్రాక్టర్లలో ఎవరిని లేడీస్ను, పిల్లల్ని తీసుకుపోకూడదు. ఆ యొక్క ప్రజలు, భక్తులు ఈ ట్రాక్టర్లు కొనాలో హెడ్జ్ మీద కూర్చొని పోతూ ఉంటారు. అది ఆ శోభాయాత్ర పోయేటప్పుడు బ్రేక్ వేస్తే కింద పడి తలలు గాయమై ప్రాణాలు కోల్పోయే పరిస్థితి వస్తుంది. ఈ నీళ్లు ఎక్కడి నుంచినో వస్తాం కాబట్టి కలుషితాలు అయిపోయి ఉంటాయి. ఈ యొక్క వినాయక ఉత్సవాల సందర్భంగా వినాయకుణ్ణి 21 రకాలైనటువంటి వనమూలికలతో పూజించి, గనక బిలవపత్రము, రకరకాల పత్రాలతో పూజించి చేస్తారు. అవన్నీ నిమజ్జనం వచ్చిన వాడు తీసుకుపోయి ఆ యొక్క నీటిలో వేస్తే ఆ నీటిలో ఉన్నటువంటి సూక్ష్మజీవులు, కలుషితాలన్నీ చనిపోయి ప్రజలకు ఆ నీళ్లు ఉపయోగకరంగా, ఆరోగ్యకరంగా తయారవుతాయి. అది ముఖ్యమైన ఉద్దేశము. కానీ ఇప్పుడు ఆ విధమైనటువంటి పత్రాలు, మూలికలు వేయడం లేదు. ఏదో కొంత గరక, కొంత బిలపత్రాకులు వేస్తూ ఉన్నారు, తప్పే వేరే ఏమి వేయడం లేదు. ఎక్కువగా కలుషితాలు జరుగుతూ ఉన్నాయి. ఈ యొక్క ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో తయారు చేసి పెద్ద పెద్ద విగ్రహాలు, ఇనుప వేకులు, ఇనుప ప్లాస్టిక్ అన్నీ తీసుకుపోయే ఆ యొక్క నీళ్ళలో వేసేదానికి ఆగలే చిన్న చెరువు నీళ్లు. మళ్ళా నంద్యాల ప్రజలంతా డ్రింకింగ్ వాటర్, అక్కడి నుంచి ఆ నీళ్ళే డ్రింకింగ్ వాటర్ నంద్యాల ప్రజలు తాగేది. నంద్యాల ప్రజలందరికీ నేను విజ్ఞప్తి చేసేది ఏమంటే, మీరు దేవుని భక్తి శ్రద్ధలతో 21 రకాల పత్రాలతో పూజించండి. ఆ పత్రాలు తీసుకుపోయి ఆ యొక్క చెరువులో వేయండి. ఇప్పుడు కూడా అలాగే పైన లైన్ పోయే చోట తప్పించి మీరు విగ్రహం పెట్టే చోట లైన్ లేకుండా చూసుకోవాల్సిందిగా మనం చూస్తున్నాము. అలా పదిల విషయం ఏమంటే, మీ వినాయక మహోత్సవం మొత్తం 5 రోజులు జరపాలి. జరిగే ఈ మొత్తం కార్యక్రమానికి మీకు మొత్తానికి అలంకారం తెచ్చేది ఏమి, మొత్తానికి అలంకారం తెచ్చేది మరి మన మండలం కర్మశిక్షణ కలిగిన వినాయక భక్తులమేనా, భక్తులమే. కాబట్టి కేంద్ర కమిటీ వారికి కూడా చెప్తున్నాను, ఈసారి మనం పోయినసారి మీకు జిల్లా అధ్యక్షులు, ఉపాధ్యక్షులు వచ్చినట్టు లేదు. ప్రతి ఇప్పటికి నేను కారణం 5వ విగ్రహం కమిటీ మీకు హాజరయ్యాను. నేను వచ్చిన
ఫస్ట్ వైద్యంటే మీ మన వినాయక దానికి అడ్డంకులుగా ఉన్న 60 కోట్లకు ప్రతిసందులో ఎత్తి సర్వీస్ తొలగించడం జరిగింది. ఆళ్లగడ్డ నియోజకవర్గంలో 53 లక్షల రూపాయల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను మంత్రి అఖిలప్రియ లబ్ధిదారులకు అందజేశారు. ఆళ్లగడ్డలోని మంత్రి నివాసంలో మంత్రి అఖిలప్రియ సిఫారసు చేసి మంజూరు చేయించిన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను ఆమె లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి అఖిలప్రియ మాట్లాడుతూ సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా 53 లక్షల రూపాయలు ఆళ్లగడ్డ తాలూకాలో ప్రజలకు అందజేశామని, 88 మంది లబ్ధిదారులు ఈ సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందుకున్నారన్నారు. సహాయ నిధి చెక్కులను అందజేసే సమయంలో ప్రతిసారి వారికి భోజన సదుపాయం కల్పిస్తున్నామన్నారు. సీఎం రిలీఫ్ ఫండ్ కింద 53 లక్షల రూపాయలు ఆలగడ్డ తాలూకాలో ప్రజలకు అందజేయడం జరిగింది. 88 మందికి చెక్కులు ఇవ్వడం జరిగింది. ప్రతిసారి చెక్కులు వచ్చిన ప్రతిసారి కూడా ఇంటికి మా ఇంటికి తీసుకొచ్చి వాళ్ళకి భోజనాలు పెట్టి మరీ చెక్కులు ఇవ్వడం జరుగుతుంది. నిజంగా అంటే ప్రజలకి తృప్తిగా భోజనం పెట్టిన ప్రతిసారి కూడా మాకు కూడా చాలా సంతోషంగా ఉంటుంది. ఈరోజు ముఖ్యమంత్రి గారు చేసే మంచి కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలనే ఒక మంచి ఉద్దేశంతో కూడా ఈరోజు ఏ కార్యక్రమం జరిగినా కూడా వాళ్ళకి భోజనాలు పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు ఆర్థికంగా ఇబ్బందులు పడేవాళ్ళు హెల్త్ విషయంలో ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా వాళ్ళకి ఏదైనా చిన్న సమస్య వచ్చినా ఇప్పుడు చాలా మంది ఇక్కడ ఆపరేషన్ చేయించుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళకి వెంటనే ప్రభుత్వం సైడ్ నుంచి దాదాపుగా 70% వరకు డబ్బులు మళ్ళీ వెనక్కి ఇచ్చేలాగా కూడా ఈరోజు ఒక మంచి కార్యక్రమం ప్రభుత్వం చేస్తున్నందుకు కూడా మరి ప్రజలందరి తరపు నుంచి ముఖ్యమంత్రి గారికి మేము అభినందనలు తెలియజేసుకుంటున్నాము. ముఖ్యమంత్రి గారు చేసే ఈ ప్రభుత్వం చేసే మంచి కార్యక్రమాలు కూడా మరి ప్రజలందరూ కూడా గుర్తు పెట్టుకుని వచ్చే రోజుల్లో మరి మాకు ఆశీస్సులు ఇవ్వాలని చెప్పి కూడా ప్రజలందరూ కూడా కోరుకుంటూ, ఎప్పుడు ఏ సమస్య వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా కూడా ఈ ప్రభుత్వము మేము ఎల్లప్పుడూ కూడా ప్రజలకు అందుబాటులో ఉండి అన్ని కార్యక్రమాలు కూడా చేస్తామని చెప్పి కూడా మరొకసారి ఇక్కడున్న ప్రజలందరికీ కూడా తెలియజేసుకుంటూ, మరి అదేవిధంగా గతంలో శోభా నాగరెడ్డి గారు, భూమా నాగరెడ్డి గారు ఏ విధంగా మీకు అందుబాటులో ఉండి మంచి మంచి కార్యక్రమాలు చేశారో అదేవిధంగా ఈరోజు కార్యక్రమాలన్నీ కూడా ఇంకా పెద్ద స్థాయిలో చేయడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా కడుపు నిండా ఫోన్ చేసి వాళ్ళ ఆశీస్సులు ఇస్తే తప్పకుండా వచ్చే రోజుల్లో ఇంకా కష్టపడి వీళ్ళకి సేవలు చేస్తామని చెప్పి కూడా ప్రజలందరికీ కూడా తెలియజేసుకుంటున్నాము. నంద్యాల టౌన్ హాల్లో శనివారం సాయంత్రము నంద్యాల కళారాధన సంస్థ సైకత శిల్పము సాంఘిక నాటకాన్ని ప్రదర్శించింది. ఏపీ నాటక అకాడమీ మెంబర్ డాక్టర్ రవికృష్ణ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో పారిశ్రామికవేత్త వర్ధంశెట్టి రాజారాం, ప్రముఖ న్యాయవాది రామచంద్రరావు, లయన్స్ గవర్నర్ ఏవీఆర్ ప్రసాద్, రావుస్ కళాశాల అప్పారావు, బాలాజీ కళ్యాణ మండపం అధ్యక్షుడు కసిరెట్టి కృష్ణమూర్తి, ప్రముఖ వైద్యులు డాక్టర్ నాగమణి, డాక్టర్ సౌజన్య, లయన్స్ క్లబ్ ప్రాంతీయ చైర్మన్ భవనాసి నాగమహేష్ ముఖ్య అతిథులుగా పాల్గొని జ్యోతి ప్రజ్వల చేసి సభా కార్యక్రమాలను ప్రారంభించారు. కార్యక్రమంలో నంద్యాలకు చెందిన రంగస్థల కళాకారుడు శంభు ప్రసాద్ కు ఆత్మీయ సత్కారం అందజేశారు. సైకత శిల్పం బృంద సభ్యులను శాల్వా జ్ఞాపక ఇచ్చి సత్కరించారు. కార్యక్రమంలో యూసుఫ్, కళారాధన కార్యనిర్వాహక కార్యదర్శులు ప్రసాద్, శ్రీకాంత్, లైన్ రవి ప్రకాష్, శివరామిరెడ్డి, డీసీపీ శర్మ, నాగలింగేశ్వర రెడ్డి, రామసుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ చట్టాన్ని ఎలాగో దుర్వినియోగం చేసి ఈ చట్టం ఎలాగ దుర్వినియోగం చేయబడుతుంది అనే అంశంతో పాటు ఈ చట్టానికి సంబంధించిన మార్పులు అవసరమని చెప్పే సందేశాన్ని ఇచ్చారు. చాలా మంచి సందేశం. బోధంగేటీఏ ఐటీసీ హరాస్మెంట్ ఆఫ్ ఉమెన్ లేదా రిలేటివ్స్ ఆఫ్ ఉమెన్ ఈ చట్టం వచ్చేసి అమ్మాయిలకు జరిగే ఈ డౌరింగ్ హెరాస్మెంట్ కానీ అక్రమ డిమాండ్స్ మీద జరిగే హెరాస్మెంట్ కానీ ఒక 3 ఇయర్స్ కండిషన్, 3 ఇయర్స్ పనిష్మెంట్ నిర్ధారించబడింది. అయితే దీన్ని సద్వినియోగం చేసుకునే వాళ్ళు ఉన్నారు. దుర్వినియోగం చేసుకునే వాళ్ళ సంఖ్య ఎక్కువ కావడం వల్ల సందేశాత్మకమైన నాటకం చాలా ఉపయోగకరంగా అందరికి కూడా అందరి మనసులు కరిగించి వేసే విధంగా సమాజంలో అంటే ఈ చట్టంలో మార్పులు కూడా అవసరమనే సందేశాన్ని కూడా జరిగింది. అయితే చట్టంలో కూడా ఈ అప్పీల్ చేస్తున్నారు, ఈ చట్టాన్ని అప్పీల్ చేస్తున్నారనే విషయం తెలిసిన తర్వాత ఏ మార్గదర్శకాలు అయితే చివరిలో జడ్జి గారు ఈ చట్టానికి సంబంధించిన మార్గదర్శకాలు అవసరమని చెప్పారో వాటిని సుప్రీంకోర్టు ఆల్రెడీ ఇచ్చారు. సో సుప్రీంకోర్టు డైరెక్షన్స్ ప్రకారం, అప్పీల్స్ కోర్టు డైరెక్షన్స్ ప్రకారం ప్రస్తుతం
ఎటువంటి కేసులో రిజిస్టర్ అయినప్పుడు అబ్బాయి అంటే భర్త, భర్త రిలేటివ్స్ అంటే భర్త యొక్క తల్లి తండ్రి యొక్క చెల్లెలు అన్న తమ్ముళ్ళు వదినలు వీళ్ళందరినీ కూడా కేసులో భర్త కేసులో పెట్టడం అనేది జరుగుతూ వస్తుంది. మహానంది పుణ్యక్షేత్రంలో పొలాల అమావాస్య సందర్భంగా అష్టకుండాత్మక అష్టలక్ష్మి మహాయాగం అత్యంత వైభవంగా నిర్వహించారు.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ అవకాశాలు కల్పిస్తుందన్న ఎమ్మెల్యే భూమా బ్రహ్మానంద రెడ్డి. రైతులు సంతోషంగా ఉండేలా అన్ని ఏర్పాట్లు చేస్తానన్న మంత్రి అఖిల ప్రియ. రైతు భీమా పొందాలన్న మంత్రి అఖిల ప్రియ. వినాయక చవితి వేడుకలు ప్రశాంతంగా నిర్వహించాలన్న డీఎస్పీ గోపాలకృష్ణ. లక్షల సీఎం రిలీఫ్ ఫండ్ ను పంపిణీ చేసిన మంత్రి అఖిల ప్రియ. అలరించిన సైకత శిల్పం సాంఘిక నాటిక ప్రదర్శన. మహానంది క్షేత్రంలో అత్యంత వైభవంగా జరిగిన అష్టకుండాత్మక అష్టలక్ష్మి యాగం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్రజా టీవీ. ప్రశ్నించే హక్కు మీది, చూపించే సత్తా మాది. వాయిస్ ఇస్ వాస్.